Hi, welcome to my channel. My name is Mushankar. Welcome to Tirupati Radar YouTube channel. So, this channel lo meeku ivala oka surprising undi. Em ante na channel lo 1000 subscribers aithe reach ayaru. Ninne YouTube nunchi kuda naaku you crossed the 1000 subscribers ani vachindi. Ante kaadu YouTube program partnership kuda try chestunnanu. Adi kuda twaralane raavalani korukuntunnanu. Actual ga thing em ante 1000 subscribers vachina aanandamlo మీతో ప్రతి ఒక్కరిని పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన సపోర్ట్, వాల్యుబుల్ సపోర్ట్ వల్లే నేను ఎంత అవుట్కమ్ అయితే తెచ్చాను. ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయాలి, నా వీడియోస్ని చూడాలి అని కోరుకుంటున్నాను. మెయిన్ నా మోటో వ్లాగింగ్ ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్కరు చేస్తున్నారు మోటో వ్లాగింగ్, బట్ నేను 2017లో అయితే నా ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ అవుట్కమ్ అయితే అంతగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా టైం ల్యాప్స్ వీడియోస్ ఇట్లాంటివి పెడుతున్నాను, కానీ అది అంతగా ఏం లేదన్నమాట. మళ్ళీ లైక్ శ్రీరామ్ కొఠారి, బయాసని యాదవ్ ఇలా వన్ బై వన్ ముంబై కర్ణికలు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు మోటో వ్లాగింగ్ చేస్తే తప్పేంటి అనేసి ఒక మెయిన్ కాజ్ అయితే తీసుకొని బలంగా నా మోటో వ్లాగింగ్ కెరియర్ని అయితే స్టార్ట్ చేశాను. సో బేసిక్గా నేను తిరుపతి, ఫస్ట్ తిరుపతి సరౌండింగ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, కానీ కరోనా సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. సో అందుకని మా ముక్కాలు అసలు రైడ్స్ అన్నీ స్టాప్ అయిపోయినాయి. యాక్చువల్గా నా రైడ్లో లడాక్ అని, భూటాన్, నేపాల్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ప్లస్ డిఫరెంట్ 4 స్టేట్స్ అనేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. బట్ ఈ కరోనా పాండమిక్ వల్ల ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాను. అంతేకాదు లడాక్ ట్రిప్ కూడా చాలా బాగా కష్టపడి ప్లాన్ చేసుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ వల్ల వెళ్ళలేకపోయినాను. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ అయితే లడాక్ 100% వెళ్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క మోటో బైకర్కి అయితే డ్రీమ్ ఆఫ్ ప్యాషన్ అనమాట. మీరు చూస్తూ ఉంటారు చాలా వీడియోస్లు ఇన్స్టాగ్రామ్లో, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఇన్ డ్రీమ్ అనేసి, లడాక్ అనేసి. సో నాకు కూడా లడాక్ అనే డ్రీమే, కానీ లడాక్ కన్నా నేను ఇంకా ఇంటర్నేషనల్ రైడ్ చేయాలని మోర్ ప్యాషనెట్గా అయితే ఉంది నాకు. చెయ్యాలి, డెఫినెట్గా చేస్తాను, అది మీ సపోర్ట్ వల్లే అవుతుంది. అది కూడా అంతేకాకుండా నేను చేసిన వీడియోస్లో ప్రతి ఒక్కటి ఒక్కొక్క డెస్టినేషన్ చూస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చేద్దామని డిసైడ్ అయినాను. ఎందుకంటే అట్ ఏ టైము బయట వెళ్ళిపోయి మనము రిటర్న్ వచ్చే లోపల ఇంట్లో ఫ్యామిలీని ప్లస్ అందరినీ చూసుకోవాలి. ఒకసారి మనం రైడ్ స్టార్ట్ చేసినామంటే ఇంటికి తిరిగి వచ్చే వరకు ఇంట్లో వాళ్ళు టెన్షనే అనమాట. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్క రైడ్ చేసే వాళ్ళకి మీరు ఇంట్లో ఒప్పించి హ్యాపీగా క్లీన్ ఎన్విరాన్మెంట్తో, హ్యాపీనెస్ ఎన్విరాన్మెంట్తో రైడ్ చేయండి. పర్ఫెక్ట్ గేరింగ్ అనేది తీసుకోండి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి, స్పీడ్ లిమిట్ అనేది ఇవన్నీ చూస్ చేసుకోండి. ఎందుకంటే మన నమ్ముకొని ఫ్యామిలీ ఉంటుంది, మనం కూడా రోడ్లో వెళ్ళామంటే మన సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో మనకి తెలియదు. చాలా క్లీన్గా నీట్గా తిరిగి రావడం, సేఫ్గా రావడం మెయిన్ మన పేరెంట్స్కి ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల మన పేరెంట్స్ వచ్చినా వాళ్ళ ఇంటెన్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు చెప్తారనేది. సో నా మోటో వ్లాగింగ్ కెరియర్లో చాలా మంచి రైడ్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టార్ట్ చేసిన సపోర్ట్ అయితే, మీ సపోర్ట్ అయితే నాకు డెఫినెట్లీ కావాలి. ఎందుకంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా చిన్నది, కానీ నా ఉద్దేశంలో చాలా పెద్దది అనమాట. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అనేది చాలా కష్టం అనమాట. అంతేకాదు మీకు క్వాలిటీ ఆఫ్ కంటెంట్లో కానీ వీడియోలో కానీ చాలా 4K రెజల్యూషన్ అయితే ఇస్తున్నాను. ఆ రెజల్యూషన్లో కూడా మీకు మంచి అవుట్కమ్ కావాలి అంటే చాలా టైం పడుతుంది నాకైతే, రెండరింగ్లో, ప్రాసెసింగ్లో ఇవన్నీ చేసి ఒక వీడియో కానీ ఏదైనా బాగా రాలేదంటే దాన్ని మళ్ళీ డిలీట్ చేయడము, మళ్ళీ రేటింగ్ అందడము. మెయిన్ మనకి యూట్యూబ్ కష్టాలు ఉన్నాయి. యూట్యూబ్లో కాపీ స్ట్రైక్ పడిందంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ కాదు. మెయిన్ మోటో వ్లాగింగ్లో ఏమంటే, ఫస్ట్ మనం ఇన్కమ్ ఇనిషియల్గా చాలా అయితే ఖర్చు పెట్టాలి, దాన్ని ఆఫ్టర్ సక్సెస్ మనకైతే వస్తుంది, కానీ స్టార్టింగ్లో మనకైతే మనకు చాలా కష్టం అనమాట. ఎందులో ఇప్పుడు ఏమంటే, మోటో వ్లాగింగ్లో చాలా మంది చేస్తున్నారు అనమాట, తెలుగు మోటో వ్లాగింగ్లో వాళ్ళకన్నీ కాంపిటేటివ్గా మనం ఇవ్వాలి, వాళ్ళని తట్టుకోవాలి అంటే మన క్వాలిటీ ఆఫ్ కంటెంట్ కానీ మన విజువలైజేషన్స్ కానీ బాగుండాలి. సో అందుకే నేను ఎప్పుడు కూడా నా రెజల్యూషన్స్ కూడా 4K పెడతాను. ఎందుకంటే మనం చూసే వ్యూవరు మంచి రెజల్యూషన్లో మంచి 4K రెజల్యూషన్ చూస్తే అది మనకే హ్యాపీనెస్. ఎందుకంటే మన వ్యూవర్ అనే వాళ్ళకి మనం ఇచ్చే అవుట్కమ్ కానీ విజువలైజేషన్స్ కానీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నా వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు సజెషన్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కరు బ్రో మీ కంటెంట్లో ఇలా ఉంది, బ్రో మీరు అలా చేయొద్దండి, అలా మంచిది కాదు, ప్లస్ మీ క్వాలిటీలో ఇలా ఉంది, మీరు వాయిస్ ఓవర్ ఇవ్వండి, పర్లేదు, ప్లస్ మంచి లొకేషన్స్ చూపించండి అని చాలామంది అడతారనమాట. వీటన్నీ నేను బేస్ చేసుకొని ప్రతి ఒక్క సజెషన్స్ని విని చాలా నా ఫస్ట్ నుంచి ఇప్పటికీ నా ఎడిటింగ్ స్కిల్లో
డే టు డే డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది, కానీ ఈ డెవలప్మెంట్ అంతా సక్సెస్ అంతా మెయిన్ ఫ్యాక్టర్స్ మీ వల్లే. ఎందుకంటే మీరు ఇచ్చే సజెషన్స్ వల్లే అప్ టు డేట్ నేను న్యూ థింగ్స్కి అలవాటు అయ్యి మీకు ఇచ్చే క్వాలిటీలో కానీ కండక్ట్లో కానీ చాలా హ్యాపీగా ఇవ్వగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు చెప్పుకుంటున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీలో లైఫ్ ఆఫ్ జర్నీలో 1000 సబ్స్క్రైబర్స్లో మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను బేసిక్గా తిరుపతి, తిరుపతిలో కూడా వీకెండ్ రైడ్స్ అనేది చాలా బాగా నీట్గా చేస్తారు. తిరుపతి సూపర్ బైక్స్ క్లబ్ అది ఉంటుంది. సో దీంట్లో ఏమంటే మస్ట్ అండ్ షుడ్ మన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకునే చేస్తారు వీళ్ళు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.